Suki Baba Properties proudly present the pre-release event of Guna 369 powered by KLM Fashion Mall, Nandi Tires and Tile Smart, co-sponsored by Hello App, Lot Mobiles and APR Projects. ఇవాళ ఈవెంట్ ని మీరు TV9, TV1, NTV and వనితలో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఆర్ డిజిటల్ పార్ట్నర్స్ ఆర్ బ్యాక్డ్ అవుట్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. ఇంకా వినాలనిపిస్తుంది కదా, దాని తర్వాత ఎలా వెళ్ళింది ఆ సాంగ్ అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం ఆగస్ట్ 2nd సినిమా చూడాల్సిందే. వీడియో యాక్చువల్లీ రావాల్సింది. మహేష్ ఏం చేసావు, వైరస్ పట్టింది అక్కడ, ఏదో సడన్గా ఏదో అన్నావు, ఏదో జరిగిపోయింది అక్కడ. వాట్ హ్యాపెన్ టు ద వీడియో మహేష్? ఏం చేసావు వీడియో? నేనేం చేయలేదండి బాబు, మీరు ఏదో రమ్మన్నారు, మన హ్యాండ్ బాగోలేదట్టు. ఊరుకో, నీ హ్యాండ్కి ఏంటి, బంగారం లాంటి హ్యాండ్. కానీ ఇప్పుడు వీడియో ఇక్కడ లేదు, వీడియో థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే మనం. ఓకే మహేష్, పెళ్లి సంబంధం అది ఓకే అయిందా? ఎక్కడ ఓకే అవుతున్నాయండి, మీరు మొన్న ప్రోమోలు ఏం చేశారు, ఎక్కువ సంబంధాలు ఉన్నారు, ఎక్కడ ఎక్కితేనే ఎక్కట్లా. నా వల్ల సంబంధాలు చెడిపోతున్నాయి ఏంటి ఊరుకో. మీరు ఏమన్నారు, ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయమని అడిగితే ప్రపోజ్ చేయమని అడుగుతున్నారని వీరు వీడియో మొత్తం అందరికి వినపడలేదు చెప్పారు. రోజు అమ్మాయి ప్రపోజ్ చేసినందుకు నీకు పెళ్లి జరగట్లేదా? అది లైవ్ లో చెప్పకుండా ఉండాల్సింది, నిజం కూడా ప్రపోజ్ చేస్తున్నారేమో అప్పుడు సంబంధాలు ఎక్కి. బాబాయ్ మర్చిపోయాను, ఇది కూడా లైవే మహేష్. ఏమన్నాడు బాబు, ఏదో మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరేమో నన్ను అమ్మేశారు బయట. భలే స్టైల్గా తయారయ్యావు. అంత లేకపోతే ఈ పనుడు గెటప్పులు టవల్ వేసుదులు ఎత్తున్నారు, లేకపోతే ఈ కోట్ అయిపోతుంది. అందుకని తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమి లేదండి. మనం ఎప్పుడు అమలాపురం ఆ విధానం ఆ పద్ధతి అంతే. ఇంతకీ నీ ముద్దు పేరు ఏంటి? ముద్దు పేరు? థ్యాంక్స్ అండి. అది ఇంకెవరు అటు నుంచి వెళ్తుంటే వాళ్ళు అరిచారు. లేదండి, ఒక్కొక్కళ్ళకి 500 ఇచ్చారు. ఏమిటి, ఒక్కొక్కళ్ళకి 500 బిర్యానీ పొట్లను కూడా పంచావా? అది మీరు పంచినట్టున్నారు. అది నేను రెగ్యులర్గా పంచుతాను మహేష్. అప్పా, నీ ముద్దు పేరు చెప్పు. నా ముద్దు పేరు పండు అంటారు. ఓకే, కొంచెం ఎటకరంగా ఉంటుంది కానీ మనకు సూట్ అవ్వదు, కానీ ఇంటికాడ అలాగే అంటారండి. అంటే కొంచెం చిన్నప్పుడు కొంచెం తెల్లగుండి వాళ్ళం, ఇప్పుడు కొండ ముచ్చుకులే తయారయ్యాము. సరే చెప్పు, నువ్వేం చెప్పాలనుకుని ప్రిపేర్? నాకు ఫస్ట్ అండి ఈ సినిమాలో అవకాశం ఉందని చెప్పి ఫస్ట్ నాకు ప్రవీణ మేడం గారు చేశారండి. నాకు నిజం కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆవిడకి పేరున ఒక్క పేరే కదా, సారీ, ఆవిడకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. నాకు నిజంగా మా అమ్మ నాకు ఎంత హెల్ప్ చేస్తుందో అంత హెల్ప్ చేసినట్టు అనిపించిందండి. అందుకని మదర్స్ డే రోజు నాకు ఈ సినిమా గుర్తొచ్చి నేను ఆవిడకే మెసేజ్ పెట్టాను. మా అమ్మకి కాల్ చేసిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి ప్రవీణ గారు. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు అండి, అర్జున్ జంజల గారు, ఆయన పిలిచి ఇలాగ స్టోరీ చెప్పగానే నాకు అనిపించింది రంగస్థలం తర్వాత ఏవో చేస్తున్నాను. థ్యాంక్స్ సార్. రంగస్థలం తర్వాత ఏదో చేస్తున్నాను కానీ ఏదో మనసుకి ఏమి టచ్ అవ్వట్లేదండి, ఏదో అలా చేసి వెళ్ళిపోతున్నాను. కరెక్ట్గా అర్జున్ జంజల్ గారు పిలిచి సీన్ చెప్పేటప్పటికి నాకు బాగా అనిపించిందండి. చెప్తున్నానండి, రంగస్థలం తర్వాత ఖచ్చితంగా నా జీవితంలో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు అర్జున్ జంజల్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అనిల్ గారికి, తిరుమల రెడ్డి గారికి, అందరికీ థ్యాంక్స్ అండి. నాకు నెక్స్ట్ చెప్పాల్సింది నాకు బాగా ఇష్టమైన ఆలీ గారు. ఆలీ గారు నాకు, నేను ఆలీ టాకీస్లో పెట్టించి నాకు నేను అలా ట్రై చేస్తుంటే నాకు 50,000 చెక్ ఇప్పించారండి. ఆలీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆలీ గారు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎందుకో బాగా ఇష్టం అండి. అమలేలు సినిమా చాలాసార్లు చూశాను, ఐ లవ్ యూ అండి. ఇంకా అంతకు మించి చెప్పలేను. రీసెంట్గా పెద్ద నరేష్ గారు నాకు మా కార్డు ఇప్పించారు, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇంకా గ్రేట్ డైరెక్టర్ బోయపాటి గారు, ఆయన సినిమాల్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మరీ బిస్కెట్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. పెద్దోళ్ళు అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ పేరున చాలా థ్యాంక్స్. పర్వాలేదు, ఇంకేమైనా మిగిలి ఉంటే వాట్సాప్లో పంపించేసి. బాలసుబ్రహ్మణ్యం గారికి, రామజీవ శాస్త్రి గారికి, అందరికీ పేరు పేరు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పు? అంటే ఆయన పాటలు ఎప్పుడైనా మనసు పోకపోతే ఎప్పుడైనా, అంటే నాకు కూడా ప్రతి కుర్రోడుకున్నట్టు మనకు కూడా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు. ఏ పాట వింటావు? ఆయన పాటలు. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే లేదని రారని తారని లవ్ లేదని లవ్ చేయరాదని. అంతేనండి, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లా. థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ అయ్యో సారీ అండి, సారీ వదిలేండి. అంటే మీరు ఫ్యాన్స్ పాడితే అలాగ ఉంటుందండి, సింగర్స్ పాడితే బాగుంటుంది. మీడియా మిత్రులందరికీ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, 24 డిపార్ట్మెంట్లకి,
మేనేజర్స్కి అందరికీ పేరు పేరున మొత్తం నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి, నెక్స్ట్ మీడియా వాళ్ళకి, అందరికి, నిన్న ఇక్కడ తీసుకొచ్చిన డ్రైవర్ కి, మధ్యలో ఆపేసిన ట్రాఫిక్ పోలీస్, అవునండి సత్యబాబు గారు అతని పేరు, సత్యబాబు గారికి, ఎవరైనా డ్రైవర్ అని నన్ను తీసుకొచ్చిన ఆయన. నెక్స్ట్ ఇంకెవరికి చెప్పాలి, సుమక్కండి, సుమక్క లక్ష్మీదేవి, లక్ష్మీదేవిలో ఉంటది అంతే. థ్యాంక్ యూ మహేష్, మార్కులు కొట్టేసావు లాస్ట్లో చెప్పేసి. కళ్యాణ్ గారు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.